Shriyakkantaya Kalyana Nidhaye Nidhaye Thinam Shri Venkata Nivasaya Shri Nivasaya Mangalam Vedavignanam Shirshikalu Sistotanam 120 Dharma 120 Padam Meda Ekkadekkada Parameswarulu Varnistunnatundi Padalu Unnayo Namalu Unnayo Vatiki Bhashyam వాటికి అనుగుణంగా మనకి మిగతా సాహిత్యంలో ఎక్కడెక్కడ ఈ ధర్మానికి సంబంధించినటువంటి వివరణలు ఉన్నాయో ఆ విషయాలు చూస్తున్నాం. విష్ణు సహస్రనామ స్తోత్రంలోనే 51వ శ్లోకంలో ధర్మానికి శ్రీ మహావిష్ణువుకి ఉండేటటువంటి సంబంధాన్ని వర్ణిస్తున్నటువంటి ఒక శ్లోకం పదాలు కనిపిస్తాయి. ధర్మ కురుధర్మ కురుధర్మి సదసత్క్షరమక్షరం అని ఇక్కడ ఇందులో మూడు పదాలు వాడారు. ధర్మగు ధర్మకృత్ ధర్మి మూడు పదాలు ఇక్కడ మూడు నామాలు ఇక్కడ ఇందులో వివరించబడ్డాయి. ఇక్కడ జగద్గురు శంకరులు భాష్యం రాస్తూ మొదటి పదానికి ఇలా రాస్తారాయన, ధర్మం గోపాయతీతి ధర్మగుప్, అంటే ధర్మాన్ని రక్షిస్తాడు కనుక ఈయనకి ధర్మగుప్ అనేటటువంటి ఒక పేరుందిట. ధర్మాన్ని రక్షిస్తాయని కంకణం కట్టుకుని ఎక్కడైనా ఉందా అంటే మనకి పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే, నే ప్రతి యుగం ప్రతి యుగంలో కూడా నేను సంభవం జన్మ అవతారాన్ని ధరిస్తూనే ఉంటాను. దీనికోసం అంటే ధర్మ సంస్థాపన కోసం ఆయన డిక్లేర్ చేసినటువంటి వచనం ఉండేది కనుక అది పరమేశ్వరుని యొక్క డిక్లరేషన్ కనుక దానికి ఆయన కట్టుబడి ఉంటాడు కనుక ఆయనకి ధర్మగుప్ అనేటటువంటి ఒక నామం ఉంది. యాక్చువల్లీ దీని వివరాలు ఇంకా మనం ఇంకా తర్వాత చూస్తాం. ఇంకా శ్రీకృష్ణుని యొక్క ధర్మానికి సంబంధించినటువంటి వివరణ ఇంకా ఎక్కడెక్కడ ఇచ్చారో విడిగా చూస్తాం. ఇక్కడే రెండో పదం ధర్మకృత్, ధర్మాన్ని ఆచరిస్తాడు. ఈయనకి ధర్మాన్ని ఆచరించడం ఒక కర్తవ్యమా పరమేశ్వరుడికి లేక మన కోసం చేస్తున్నాడా అంటే శంకరులు రాస్తారు, ధర్మ ధర్మ విహీనోపి ధర్మ మర్యాద అవస్థాపనార్థం ధర్మమేవ కరోతి ఇది ధర్మకృత్. ఆయనకి ధర్మము అధర్మం ఏమి అంటావు, ఆయనకి కర్తవ్యము అకర్తవ్యం ఏం లేవు, ఇది చెయ్యాలి ఇది చేసి తీరాలి చేయబోయే పాపం వస్తుంది అటువంటి దానికి ఏం లేవు, అసలు ధర్మము విధి లేదు నిషేధము లేదు. అటువంటి ఆయన ధర్మాధర్మములకి సంబంధించినటువంటి వాడైనా ఆ రెండు కూడా ఆయనకి లేకపోయినా ధర్మ మర్యాద అవస్థాపనార్థం ధర్మాన్ని నిలబెట్టడం కోసమని ధర్మమేవ కరోతి, ధర్మాన్నే ఆయన ఆచరిస్తాడు. అంటే ధర్మాన్ని చేస్తాడంటే అధర్మం కూడా చేస్తాడా, లేదు ఆయన చేసేది ఇప్పుడు కూడా ధర్మమే, ధర్మమేవ కరోతి ధర్మాన్నే చేస్తాడు. అక్కడ యావకారం యొక్క బలం అటువంటిది, ఇంకా రెండోది చేయడు అని ఆటోమేటిక్గా ఎలిమినేషన్ అది. అందుచేత ధర్మాధర్మాలకి సంబంధం లేనివాడు కూడా ధర్మాన్నే ఎప్పుడు చేస్తాడు కనుక దీనికి ధర్మకృత అనేటటువంటి ఇంకో నామం వచ్చింది. అయితే ధర్మి అని ఇంకో పదం ఉంది కదా మూడోది, దానికి శంకరులు రాస్తారు, ధర్మాన్ ధారయతి ఇది ధర్మీ ధర్మ ఆచారతయ ధర్మ ధారయతాచ, అంటే ఈ ధర్మాలన్నింటినీ కూడా నిలబెట్టి ఉంచుతాడు. నిలబెట్టి ఉంచడం అంటే ఇంకో రకంగా చెప్పాలంటే దాని ధర్మాన్ని ఆచరిస్తూ ఉంటాడు, అవతలాలు ఆచరిస్తున్నారో లేదో చూస్తూ ఉంటాడు, ఆచరించినటువంటి వాడికి రివార్డ్స్ ఇస్తూ అవార్డ్స్ ఇస్తూ ఉంటాడు, ఇవ్వనటువంటి వాడికి పనిష్మెంట్స్ ఇస్తుంటాడు. అంటే ధర్మాన్ని ఆ రకంగా ఆయన నిలబెడుతున్నాడు కనుక ధర్మాన్ని ధారయతి ధరిస్తున్నాడు కనుక ఆయన ధర్మి అని ఇంకొక పేరిట. ఎలాగంటే ధర్మ ఆచారయత, ధర్మాన్ని ఆచరించడం వల్ల ధర్మ ఆధారయత, అంటే ధర్మానికి ఆధారం కూడా తను అయి ఉండడం చేత ఈ రకంగా మనకి ధర్మం అనేటటువంటి పదం మీద శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంలో ధర్మానికి శ్రీ మహావిష్ణువుకి ఉండేటటువంటి సంబంధం మీద వర్ణించే పదాలు కొన్ని దొరుకుతున్నాయి. వీటికి ఆయన అవతార రూపంలో వచ్చినప్పుడు ఒక శ్రీరాముడి రూపంలో కానీ శ్రీకృష్ణుడి రూపంలో కానీ లేకపోతే మిగతా వాళ్ళకి లౌకికమైనటువంటి జనులు కూడా ఈ విషయాలను ఎలా ఎలా గ్రహించారు, వాళ్ళు వాళ్ళ జీవన ప్రవర్తన శైలులు ఎలా ఎలా చూపించారు అవి చూద్దాం. ధర్మం అనేప్పటికీ వెంటనే మనకి మొట్టమొదటి జ్ఞాపకం వచ్చేటటువంటి వాడు శ్రీరాముడు. రామాయణంలో మనకి మొట్టమొదటి బాలకాండలోనే ప్రారంభంలోనే శ్రీరాముడికి ధర్మానికి ఉండేటటువంటి సంబంధం మీద మనకు ఒక వాక్యం కనిపిస్తుంది. రామాయణ కథ మనకి ఎలా ప్రారంభమైందో మనకు తెలుసును. వాల్మీకి మహర్షి ఆశ్రమానికి నారద మహర్షి వచ్చారు. నారద మహర్షిని వాల్మీకి మహర్షి కొన్ని ప్రశ్నలు ఇస్తారు. ఆయన ప్రారంభం వాళ్ళు కలిసి కూర్చున్నారు, వెంటనే రెండో శ్లోకంలో ఆయన ప్రశ్నలు ప్రారంభించారు.
పూర్ణవస్మిన్ సాంప్రతంలోకే గుణవాన్ కష్ట వీర్యవాన్ అని అక్కడి నుంచి ప్రారంభించారు. ఈవేళ ఈ ప్రపంచంలో అస్మిన్ లోకే సాంప్రతం, ఇప్పుడు ఈ లోకంలో అంటే శ్రీరాముడి కాలంలో లేకపోతే వాల్మీకి మహర్షి సమయంలో గుణవంతుడైనటువంటి వాడెవరు, వీర్యవంతుడైనటువంటి వాడెవరు, పరాక్రమవంతుడైన వాడు ఎవరు అడుగుతూ వెంటనే ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రత, ధర్మాన్ని తెలిసినటువంటి వాడెవరు, కృతజ్ఞుడెవరు, చెప్పినటువంటి వాక్యాన్ని నిలబెట్టుకునేటటువంటి సత్యవాక్యుడెవరు, దృఢమైనటువంటి వ్రతం నియమం కలిగినటువంటి వాడు, ఇలా మొత్తం 16 లక్షణాలు ఏమైనా పెట్టుకునే ఓ ప్రశ్నల పరంపర గుప్పిస్తారు నారద మహర్షి మీకు, వాల్మీకి మహర్షి. అందులో ఆయన అడిగింది ఏంటంటే ధర్మాన్ని తెలిసినటువంటి వాడెవరు, ధర్మజ్ఞుడెవరు అంటే ఇన్ని కండిషన్స్ కూడా మనకి కంప్యూటర్లో చెప్పాలంటే ఆర్ ఆపరేటర్ని అండ్ ఆపరేటర్ని ఉంటాయి, అండ్ అనమాట కదా. అతను గుణవంతుడై ఉండాలి, అండ్ వీర్యవంతుడై ఉండాలి, అండ్ ధర్మజ్ఞుడై ఉండాలి, అండ్ కృతజ్ఞుడై ఉండాలి. ఈ చకారం అనేటటువంటిది ధర్మజ్ఞశ్చ చ అంటే అండ్ అని అర్థం. ఈ 16 ఏదో ఒకటి ఉన్నటువంటి వాడిని కాదు, 16 లక్షణాలు కూడా పూర్తిగా ఉన్నటువంటి వాడు ఎవరు, అందులో ఇంపార్టెంట్ లక్షణం ఈ ధర్మం గురించినటువంటిది. ఇది దీని సమాధానంగా ఆయన అడిగిన ప్రశ్నకి సమాధానం, 16 ప్రశ్నకి సమాధానంగా నారద మహర్షి సుమారు 36 పాయింట్ తోటి మళ్ళీ ఆయన ఆన్సర్ చెప్పుకొచ్చారు. ఈయన 16 ప్రశ్నల పాయింట్స్ అడిగితే ఆయన 36 పాయింట్స్తో ఆయన ఆన్సర్ చెప్పారు. ఆ ఆన్సర్ రూపంలో వచ్చింది మనకి వాల్మీకి రామాయణం. దానికి చివరికి అందులో రాముని యొక్క ధర్మ తత్పరత గురించి చెప్పేటటువంటి ఎవరంటే ఇంటివాడు కాదు అనుకోవడం, ఇంటివాడు అందరికీ తెలుసు రాముడు ధర్మాత్ముడని. శత్రువులు కూడా గుర్తించి వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. సీతాదేవిని అపహరించాలి అనే నిర్ణయానికి వచ్చి రావణాసుడు మారీచుడి దగ్గరికి వచ్చినప్పుడు మారీచుడు అంటాడు, నీ ఎవరి జోలికి పెడుతున్నావయ్యా అని చెప్తూ రాముడి గురించి అతను అన్నమాట, రామో విగ్రహాన్ ధర్మ, అతను ధర్మం ఒక మూర్తి భవిస్తే ఎలా ఉంటుంది అంటే శ్రీరాముడు ఉంటుంది, నువ్వు అతనితో పెట్టుకుంటావా, కాలిపోతావు, మాడిపోతావు, మసైపోతావు, ఎంత ఎన్ని రకాలుగా చెప్తాడు. అంటే మారీచుడు ఒకసారి ఫిజికల్గా దెబ్బతిన్నాడు, రాముడి యొక్క జీవనాన్ని అతను పూర్తిగా అధ్యయనం చేసేడతాం తెలుసుకున్నాడు. ఆ ధర్మం మీద రాముడికి ఉండేటటువంటి అపేక్ష ఎటువంటిది, నిష్ట ఎటువంటిది అది మారీచుడు తెలుసును. శత్రువులు తమలో తాము డిస్కస్ చేసుకుంటూ పోగుడుతున్నటువంటి విషయం రాముడికి మాత్రమే చెల్లింది అది. ఆ రకంగా మనకి రామాయణంలో చాలా సూక్ష్మంగా చెప్పుకోవడానికి ఇవే వాక్యాలు. అసలు ధర్మం రామాయణం అంతా ఎందుకు వచ్చిందని చెప్పాలంటే ధర్మం అనే విషయాన్ని ప్రతిపాదించి జనానికి అర్థమయ్యేట్లా చెప్పి వాళ్ళు కూడా ధర్మాన్ని ఆచరించాలి అనే ఉద్దేశంతో వాల్మీకి మహర్షి మనకి అందించినటువంటి మహత్తరమైనటువంటి సందేశం రామాయణ కావ్యం. దాని ప్రయోజనం ఏంటంటే ధర్మాన్ని ఆచరించండి ఇలాగా శ్రీరాముడిలాగా అంచేతి నాకు అంటారు రాముని వల్లే జీవించండి రావణాసుడి వల్లే కాదు, అది మొత్తం రామాయణ యొక్క సారాంశం. ఈ విషయాన్నే వ్యాస మహర్షి మనకి ఇందులో మనకి విష్ణు సహస్రనామ స్తోత్రం అందిస్తున్నప్పుడు ఆయన కూడా మనసులో పెట్టుకునే ఉంటారు. ఆయన ఇంకేదంటే శ్రీరాముడి పేరు వచ్చేటటువంటి శ్లోకం దగ్గర ఈ ధర్మం అనే పేరు కూడా అదే శ్లోకం దగ్గర పెట్టిస్తారు ఆయన. ఇదో ఇదొక చోట అది ఇంకో చోట ఉండొచ్చు కదా, అలా పెట్టలేదు ఆయన. రామో విరామో విరజో మార్గో నేయో నయో నయ వీరశక్తిమతాం శ్రేష్ఠో ధర్మో ధర్మ విదుత్తమ అని ఏ నామానికి ఆ నామం ఏ పదానికి ఆ పదం విడివిడిగా ఉన్నట్టు మనకు కనిపిస్తుంటాయి. కావ్య రచనలో ఒక శైలి ఉంటుంది ధ్వని అంటుంటారు, అంటే భావగర్భితంగా దాని సూచనాప్రాయంగా చెబుతుంటారు, వ్యక్తంగా చెప్పరు, వాచికంగా ఉండదు. కానీ ఈ పదానికి ఆ పదానికి రెండింటిని లింక్ చేసుకుంటే వెనకాల ఇంకో అర్థం మనకు స్ఫురిస్తూ ఉంటుంది, దాని ధ్వని అంటుంటారు. ఆ ధ్వనిని ఇక్కడ ఈ శ్లోకంలో మనకి విష్ణు సహస్రనామ స్తోత్రంలో వ్యాస మహర్షి మనకు అందించారు ఆయన. ఇలా శ్రీరామ్ మొత్తం శ్రీరాముడి గురించి వర్ణించాలంటే రామాయణం అంతా చెప్పుకోవడం అవుతుంది. చివరికి వాలి వధ మీద చాలామంది శ్రీరాముని యొక్క ధర్మాన్ని శంకిస్తూ ఉంటారు. వాలి వేసినటువంటి ప్రశ్నలు నన్ను చంపడం ధర్మమా, చెట్టు చాటు చంపడం ధర్మమా, రకరకాల ప్రశ్నలు అన్నీ వేశాడు. దానికి శ్రీరాముడు ఇచ్చినటువంటి ఆన్సర్స్ అన్నీ కూడా విని చివరికి వాలి ఏమంటాడంటే, మహానుభావ నువ్వు ధర్మాత్ముడికి నీకేం చెప్పగలను అని అతనే అంగీకరించాడు. ఎవరైతే అందులో విక్టిమ్ అయ్యాడో ఆ విక్టిమే అంగీకరించాడు శ్రీరాముని యొక్క ధర్మ తత్పరత గురించి. ఈ రకంగా రాముడికి ధర్మానికి ఉండేటటువంటి అవినాభావ సంబంధాన్ని ఇంకా మనం చెప్పక్కర్లేదు, అది అందరికీ తెలిసింది భారతదేశం కాదు సృష్టిలో మొత్తం రామాయణ కాలం నుంచి ఈవేళ వరకు కూడా ఎవరెవరైతే రాముడి గురించి విన్నారో అందరికీ తెలుసున్నది. అది శ్రీరాముడికి ధర్మానికి ఉండేటువంటి అనుబంధం అది. మరి ఇంకొక మహత్తరమైనటువంటి మనకి అవతార పురుషుడు శ్రీకృష్ణుడు, ఆయన గురించి చూద్దాం. శ్రీకృష్ణుకి సంబంధించినటువంటిది ఈ జగత్తంతా కూడా లాభాన్ని పొందినటువంటి సంఘటన మనకి భగవద్గీత ఉపదేశం.
అందులో మొట్టమొదటి అధ్యాయంలో మొట్టమొదటి శ్లోకం మనకి ధర్మం అనే పదంతో ప్రారంభమవుతుంది. అందరికీ తెలుసున్నదే ఇది, ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుయుత్సవ మామకా పాండవాశ్చైవ కిమకురువత సంజయ అనే శ్లోకంతో ప్రారంభమవుతుంది. ధృతరాష్ట్రుడు సంజయుణ్ణి అతను అడుగుతున్నాడు. యాక్చువల్లీ ఈ శ్లోకం భీష్మ పర్వంలో ఎప్పుడు వస్తుందంటే యుద్ధం ప్రారంభం అయ్యే ముందర రాదు. ఇది భగవద్గీతను గురి భగవద్గీత చెప్పడం ముందర జరిగింది. యుద్ధం ప్రారంభించకుండా భగవద్గీతను ఉపదేశించడం జరిగింది. కానీ ధృతరాష్ట్రుడికి చెప్పడం సంజయుడు 10వ రోజు సాయంకాలం తర్వాత ప్రారంభించాడు. అంటే భీష్ముడు పడిపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ సంజయుడు రణరంగం నుంచి మళ్ళీ హస్తినాపురం వెళ్ళాడు, ధృతరాష్ట్రుడి దగ్గరికి వెళ్ళాడు. అప్పుడు ధృతరాష్ట్రుడు అడుగుతాడు, ధర్మక్షేత్రం అయినటువంటి కురుక్షేత్రంలో యుద్ధం చేద్దామని, యుయుత్సవ యుద్ధం చేద్దామని అక్కడ చేరినటువంటి మామకాహ నా సంబంధించినటువంటి అంటే మా పిల్లలు, పాండవాశీవ పాండురాజు కుమారుడు కూడా కిమకరుత ఏం చేశారు అక్కడ అంటే పాస్ట్ టెన్స్లో అడుగుతాడు. అంటే 10 రోజులు కూడా ఏం జరిగిందో ధృతరాష్ట్రుడు ఏం వార్త తెలియలేదు. అప్పుడు అతను ప్రారంభించి అక్కడి నుంచి తర్వాత చెప్పడం ప్రారంభిస్తాడు. మొట్టమొదటిలో మనకి ఈ సన్నివేశం ఇది 2వ శ్లోకం నుంచి సంజయుడు చెప్పినటువంటిది యుద్ధం ముందర జరిగినటువంటి వాతావరణాన్ని వర్ణిస్తాడు అతను. అయితే ఈ భగవద్గీతలో అత్యద్భుతమైనటువంటి రత్నాల కంట కూడా విలువైనటువంటి వచనాలు శ్రీకృష్ణ పరమాత్మ నుంచి మనకు లభించాయి. ఆయన ధర్మం ఎడలి ఎంత అభినివేశం ఉందో, ఎంత అభిమానం ఉందో, ధర్మం కోసం ఎంత చేస్తాడో ఆయన, అవన్నీ కూడా ఇందులో వాక్యాలు, కొన్ని వాక్యాలు జస్ట్ మనం రిఫరెన్స్కి తీసుకుందాం. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఇది 4వ అధ్యాయంలో 8వ శ్లోకంలో కనిపిస్తుంది మనకి. సాధువుల్ని రక్షించడానికి ఇంచేతంటే, ఈ సాధువులను ఎవరు పట్టించుకోరు. సాధువులు అంటే సన్యాసులు, రొడిపోయే బైరాగులను కాదు, సాధువు వర్తనం కలిగినటువంటి వాడు, సన్మార్గ ప్రవర్తనం కలిగినటువంటి వాడు, ధర్మ ఆచరణ చేసేటటువంటి వాడు, మిగతా వాళ్ళకి అనవసరంగా ఏ రకమైన అపకారం చేయనటువంటి వాడు, ఈ సత్వగుణ ప్రధానమైనటువంటి వాడు, ఇవన్నీ కలిపి మనకు సాధువు అనే పదంలో అర్థంలో మనకి స్ఫురిస్తుంటాయి. అటువంటి వాళ్ళు ఓ పక్కనే వాడు ఇబ్బందులు పడుతుంటే వాళ్ళని రక్షించేవాడు ఎవడు లేనప్పుడు వాళ్ళని రక్షించడం నేనే కంకణం కట్టు డైరెక్ట్ దిగుతాను రంగంలోకి. అవతల పక్కనే ఇబ్బంది పెట్టేటటువంటి దుర్మార్గులైనటువంటి వాళ్ళు మహోజ్జులంగా వాళ్ళు భీభత్సం క్రియేట్ చేస్తుంటే వాళ్ళ పని పట్టడానికి కూడా వినాశాయచ దుష్కృతం దుష్టమైనటువంటి కర్మలు చేసేటటువంటి దుర్మార్గుల యొక్క వినాశం కోసం కూడా నేను ప్రయత్నం చేస్తాను. అప్పుడు ఏం చేస్తాడంటే ఆయన ధర్మ సంస్థాపనార్థం అంటే ఇక్కడ 2, 3వది ధర్మాన్ని నిలబెట్టడం కోసం. ఇంచేతంటే ఎప్పుడైతే సామాన్యంగా ధర్మాన్ని ఆచరించేటటువంటి వాళ్ళు ఎలా అనుకుంటారంటే మనం ధర్మాన్ని ఆచరిస్తున్నాం, ధర్మం మనం ఎప్పుడు పడితే 24 గంటలు మనకు కాపలాగా వస్తుంది, మనం రక్షిస్తూనే ఉంటుంది అనుకుంటూ ఉంటాడు. కానీ ఇంత ధర్మాత్మ కూడా ఇబ్బందులు కలిగినప్పుడు కొంతమంది తప్ప ఎక్కువ మంది ఆడుకుంటారంటే ఈ ధర్మాన్ని నేను రక్షించలేదు అని ధర్మంలోంచి వెంటనే జారిపోయేటటువంటి ఒక భయం, ఒక ప్రమాదం ఏర్పడేటటువంటి అవకాశం ఉంది అక్కడ. అది చాలామందికి వస్తుంది. అది సీతాదేవికి అనిపించింది, నేను ఆచరించినటువంటి ఏ ధర్మం కూడా నాకు ఇక్కడ నన్ను రక్షించట్లేదు, ఇక్కడ అనవసరమో నా పాతివృత్యమో, ఇక్కడ ఉండేటటువంటి శ్రీరాముడి భక్తి అని కూడా ఆవిడ సుందరకాండలో ఆవిడ అనుకున్నట్టుగా మనకి వాల్మీకి మహర్షి వచనాలు అందిస్తుంటారు ఆయన. అంటే అంత భయంకరమైన పరిస్థితుల్లో మనస్సులో ధైర్యం సడలేటటువంటి అవకాశాలు, ప్రమాదాలు వస్తుంటాయి, అదేం అక్కర్లేదు అని అటువంటి సందర్భంలో ధర్మ సంస్థాపనార్థాయ ధర్మాన్ని నిలబెట్టడం కోసం ఈ సాధువులను రక్షించడం, దుర్మార్గులను శిక్షించడం, ధర్మాన్ని దాని మళ్ళీ నిలబెట్టడం. యుగే యుగే ప్రతి యుగంలో నేను పుడుతూనే ఉంటాను, ఇది ఒక మన ఎటర్నల్ స్టేట్మెంట్ పరమేశ్వరుడు మనకి ఒక వరం కింద ఇచ్చాడు ఆయన. ఇది నమ్ముకుని మనం జీవించవచ్చు. అర్జునుడు ఇంకా శ్రీకృష్ణుని యుద్ధం ప్రారంభించే ముందర సైన్యంలో ఎవరెవరికి సైన్య సమీకరణ కోసమని ద్వారకకి అర్జునుడు వెళ్ళాడు, దుర్యోధనుడు వెళ్ళాడు. ఒక శ్రీకృష్ణుడు చాలనుకున్నాడు అర్జునుడు, సైన్యం కావాలనుకున్నాడు దుర్యోధనుడు. శ్రీకృష్ణుడు తెచ్చుకున్నాడు, పక్కన పెట్టుకున్నాడు, రథం మీద సారథిగా ఉంచుకున్నాడు, యుద్ధం చేద్దామని ప్రారంభించాడు. కానీ మిగతా చుట్టూ ఉండేటటువంటి ఆ వాతావరణం చూసేప్పటికీ అతనిలో అప్పుడే మనసులో చాంచల్యం ఏర్పడింది. ఈ యుద్ధం అనవసరమో, ఇంత ధర్మం అనుకుంటున్నాం, ఈ ధర్మం మనం ధర్మం అనే భ్రాంతిలో ఉన్నామో, ఇవన్నీ ప్రారంభిస్తుంది. అప్పుడు మళ్ళీ శ్రీకృష్ణుడు ఒక మాట అంటాడు అక్కడ మనకి 2వ అధ్యాయంలో 31వ శ్లోకంలో కనిపిస్తుంది. స్వధర్మమపి చావేక్ష నది కంపితు మర్హసి. ఏమంటే ఇలా కదిలిపోతాడు, చెలించిపోతాడు, కంపిస్తాడు నీకు, నీ ధర్మాన్ని నువ్వు ఆచరించాలని జ్ఞాపకం ఉంచుకో. స్వధర్మమపి చావేక్ష నీ ధర్మాన్ని దాన్ని చూసుకునేనా నవికంపితు మరహసి, ఇలా ఈ కంపనం లేకుండా ఉండాలయ్యా నువ్వు
అని అక్కడ అతని ధర్మాన్ని అతని కర్తవ్యాన్ని అక్కడ జ్ఞాపకం చేయడానికి ఈ వాక్యం మనకు కనిపిస్తుంటుంది. చివరికి ఓ జనరల్ స్టేట్మెంట్ కూడా మనకి 3:35 మళ్ళీ కనిపిస్తుంటుంది. శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మాత్ స్వనిష్ఠితాన్, స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ. శ్రేయాన్ స్వధర్మ, ఇది యాక్చువల్లీ మన మతాంతరీకరణ అయ్యేటటువంటి వ్యక్తులందరూ కూడా ఏమాత్రమైనా వాళ్ళకి కొంచెం తెలుసుకుని మతాంతరీకరణ అవుదామనుకుంటే ఈ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటే చాలా సార్. శ్రేయాన్ స్వధర్మ, నీకు విధించబడినటువంటి ధర్మమే నీకు ఎప్పుడు కూడా శ్రేయస్సును తీసుకొస్తున్నాయా? అవతల ఆకర్షణ ఇచ్చారు కదని ధనం మూలానో పదవుల మూలానో ఇంకో కారణం మూలానో ఆ రకమైనటువంటి పరధర్మాత్ స్వనిశ్చితాత్ విగుణ అంటే ఇంకో ధర్మాన్ని ఆచరించడం అనేటటువంటిది అది నువ్వు ఎంత స్వనిష్ఠిత అది ఎంత బాగా నువ్వు అవతల చేసినా సరే వాళ్ళు నిన్ను పూర్తిగా వాళ్ళవాడుగా అనుకుంటారేమో అనుకుంటారేమో అనుకోక, ఇప్పుడు కూడా వాళ్ళు నిన్ను దూరంగానే చూస్తుంటారు. మామూలు జరుగుతున్నది వాస్తవంగా. అటువంటిది చివరికి ఏంటంటే స్వధర్మే నిధనం శ్రేయ, నీకు ఏ ధర్మం అయితే విధించబడిందో ఆ ధర్మంలో చివరికి మరణం వచ్చినా పర్వాలేదు. పరధర్మో భయావహ నీకు అవతరాలు ఇవాళ ఆకర్షిస్తున్నారు కదా అని అందులో కనుక చేరితే అది ఎప్పుడు భయంతో కూడినటువంటిదే, జ్ఞాపకం ఉంచుకో. ఇది యాక్చువల్లీ ఒక అర్జునుడికి మాత్రమే ఉపదేశం, అర్జునుడి నెపంగా మొత్తం సమస్త మానవాళికి శ్రీకృష్ణ భగవానుడు మనకు అందించినటువంటి ఒక మహోత్తరమైనటువంటి సందేశం ఇది. ఇలా ఎన్నో ఎన్నో మొత్తం ఆయన నేను ధర్మాన్ని ఆచరించడం కోసమే ఈ అవతారాన్ని ధరించాను నేను. ఆయన యొక్క బాల్యక్రీడల మీద చిన్నప్పుడు చేసినటువంటి చేష్టల మీద అనేక రకరకాల మనకి కామెంట్స్ వింటుంటాం, అవన్నీ కూడా ఒకటే, ధర్మాన్ని అతిక్రమించి ఏదీ చేయలేదు ఆయన. అంతవరకు మనం ఒక్కటి శ్రీకృష్ణుడి ఒక మాట ఎవరితో మాట్లాడినప్పుడు మనం చెప్పగలిగితే చాలా సార్. మిగతా ఆయన జీవితం అంతా కూడా ధర్మం కోసం ఆయన అంత శ్రమపడ్డాడు. ఇది కొన్ని ఉదాహరణ మాత్రమే. ఇవి తీసుకుని శ్రీకృష్ణుని యొక్క సమకాలికుడు ధర్మరాజు ఏమంటాడో చూద్దాం. శ్రీకృష్ణుడి తర్వాత ధర్మం మీద సంపూర్ణమైనటువంటి నిష్ఠ ఉండేటటువంటి వ్యక్తి మనకి ధర్మరాజు రూపంలో కనిపిస్తుంటుంది. అతని యొక్క ధర్మ తత్పరత గురించి, అతని స్పష్టమైన అవగాహన గురించి, ధర్మం ఎడల ఇవన్నీ మనకి యక్ష ప్రశ్న అనేటటువంటి సందర్భంలో వచ్చినటువంటి సమాధానాల్లో కనిపిస్తుంటాయి. ఒక సరస్సు దగ్గర మంచినీళ్ళు తాగడానికి వెళ్ళినటువంటి ఈ ధర్మరాజు సోదరులందరినీ కూడా అక్కడ ఉండేటటువంటి యక్షుడు ఒక కొంగ రూపంలో ప్రశ్నలు అడుగుతుండడం, వాళ్ళ సమాధానాలు చెప్పలేకపోవడం, ధిక్కరించడం, దాంతో కూడా మంచిని తాగడానికి ప్రయత్నం చేసి పడిపోవడం, ఇవన్నీ అక్కడ జరుగుతాయి. చివరికి ధర్మరాజు అక్కడికి వెళ్ళాడు. దీని ఉపోద్ఘాతం అది. అతను కూడా అంటే నా ప్రశ్న సమాధానం చెప్పకుండా ఈ చెరువులో మంచినీళ్ళు తాగడానికి వీల్లేదు అనేవాడు. వెంటనే ఇతను మాట అంటాడు, నన్ను ప్రశ్నలు అడుగుతున్నావు అంటే నువ్వు మహానుభావుడు అయి ఉండాలయ్యా, అంటే ముందు నీకు నమస్కారం అని చెప్పి అక్కడికి అతని ప్రసన్నం చేసుకుని అక్కడి నుంచి ప్రశ్న సమాధానం చెప్పడం ప్రారంభించాడు. ఇదంతా ఎందుకు చెబుతున్నామంటే ధర్మం ఎడల మనకి చాలా ఫేమస్ కొటేషన్ ఉంటుంది. ఇవాళ తిరుమల తిరుపతి దేవస్థానం తీసుకునేటువంటి గొప్ప వాక్యం ఉంటుంది, ధర్మో రక్షతి రక్షిత అని వాళ్ళ లోగోలో కనిపిస్తుంటుంది మనకి. అది ఎవరు చెప్పారు ఆ వాక్యం? ధర్మరాజు చెప్పిన వాక్యం అది. ఏ సందర్భంలో చెప్పాడు? యక్ష ప్రశ్న సందర్భంలో చెప్పాడు. అందులో ఏ ప్రశ్నకి అంటే ఆ యక్షుడు చాలా ప్రశ్నలు వేయగా ఆఖరు ప్రశ్న అంటాడు, నువ్వు చెప్పినటువంటి సమాధానాన్ని చాలా సంతృప్తి పొందానయ్యా, నీ నలుగురు తమ్ముళ్ళు కూడా పడిపోయినారు, మృతప్రాయుడుగా ఉన్నారు, ప్రాణాలు పోయాయి అనుకుందాం, ఈ నలుగురిలో ఒకటిని మాత్రం నేను బతికిస్తాను, ఎవరు కావాలో ఎన్నుకోమంటాడు. అక్కడ భీముడు ఉన్నాడు పడిపోయి మరణించి అనుకుందాం, మరణించాడు, అర్జునుడు మరణించాడు, నకులుడు మరణించాడు, సహదేవుడు మరణించాడు, ఈ నలుగురిలో నీకు ఎవరు కావాలో ఎన్నుకో, ఒక్కడిని బతికిస్తానంటాడు. వెంటనే ఇతను అంటాడు, నాకు నకులుని ఇమ్మంటాడు, భీముడిని అడగలేదు, అర్జునుని అడగలేదు, సహదేవుని అడగలేదు. అప్పుడు యక్షుడు మళ్ళీ ఇంకో ప్రశ్న వస్తాడనమాట, యస్య బాహుబలం సర్వే పాండవా సముపాసతే అర్జునం తం అపాహాయ నకులం జీవమిచ్చసి. ఏ నకులను అడుగుతావా నువ్వు? పాండవులందరూ కూడా మొత్తం ఇప్పటికే యుద్ధం ఓడిపోయినారు, మీరు ఎవరి మీద ఆశ పెట్టుకుని మళ్ళీ యుద్ధానికి మీరు సిద్ధమవుతున్నారు? అర్జునుడి మీద ఆశలు పెట్టుకున్నారు మీరు. ఎస్య బాహుబలం సర్వే పాండవా సముపాసతే, ఈ పాండవులందరూ కూడా ఎవరి యొక్క బాహుబలాన్ని ఉపాసిస్తున్నారో అంటే ఆశ్రయించుకుని ఉన్నారో మీరందరూ కూడా? అర్జునుడు అతను. అటువంటి తమ్ అర్జునం అపాహయ, అర్జును వదిలేసేసి కొన్ని బలహీనుడు అంతకంటే తక్కువ శక్తి ఉండేటటువంటి నకులను అడుగుతావా బతికించమని. అప్పుడు అతను అంటాడు ధర్మరాజు, ధర్మ ఏవ హతోహంతి
ధర్మో రక్షతి రక్షిత తస్మాత్ ధర్మం నత్యజామి మానో ధర్మో హతోవధీత్ అంటాడు. ధర్మాన్ని కనుక నేను వదిలేస్తే, ధర్మాన్ని ఎవరైనా సరే ధర్మాన్ని వదిలేస్తే ఆ వదిలేసిన ధర్మమే వీళ్ళని చంపుతుంది. అంటే ఇక్కడ హననం అంటే వదిలేదు అనుకున్నాం, ధర్మాన్ని చంపితే ఆ ధర్మమే మళ్ళీ మనం చంపుతుంది. ధర్మాన్ని చంపడం అంటే ధర్మాన్ని ఆచరించకపోతే, ఆ ఆచరించకపోవడం వల్ల వచ్చినటువంటి పాపం వల్ల వీడిపోతాడు ఈ యజమాని సంబంధించినటువంటి వ్యక్తి. ఆచరిస్తే ధర్మో రక్షతి రక్షిత, ధర్మాన్ని ఆచరిస్తే ఆ ఆచరణే మళ్ళీ వీడిని ఎప్పటికప్పుడు కాపలాగాసు రక్షిస్తూ ఉంటుంది. అందులో ఈ కొటేషన్ మనకి తిరుమల తిరుపతి దేవస్థానం వారు తీసుకున్నటువంటి ఈ కొటేషన్ ఈ లోగోలో పెట్టుకున్నటువంటిది. ఇంకా చెప్తాడు అతను, అంచేత నన్ను రక్షించేది అర్జునుడు కాదు, భీముడు కాదు, వీళ్ళెవరో కాదు, ధర్మాన్ని నన్ను రక్షిస్తుంది. నేను ధర్మాన్ని కనుక వదిలేస్తే ఈ అర్జునుడు ఈ భీముడు వీళ్ళెవరు నన్ను రక్షించలేరు. అంచేత నాకు కావాల్సింది, నన్ను రక్షించేది కావాల్సింది ఈ భీమార్జునుడు. నేను సెలెక్ట్ చేసుకోవాలా, ధర్మాన్ని సెలెక్ట్ చేసుకోవాలంటే నేను ధర్మాన్ని ఆశ్రయిస్తాను స్పష్టంగా చెప్పాడు, అనుమానం లేకుండా చెప్పేశాడు అతను. అంచేతనే అతను తస్మాత్ ధర్మం నత్యజామి, అంచేతనే ధర్మాన్ని వదిలిపెట్టట్లేదు. మానో ధర్మో హతోవధీత్, పొరపాటుని నేను ధర్మాన్ని వదిలిపెడితే ఆ ధర్మం మళ్ళీ నన్ను వధిస్తుంది కనుక అటువంటి పరిస్థితి రాకుండా ఉండడం కోసమని నేను ధర్మాన్ని వదిలిపెట్టట్లేదు అంటూ అతను చెప్తాడు. ఇంకా తర్వాత మా తండ్రి గారైనటువంటి పాండు మహారాజుకి ఇద్దరు భార్యలు ఉన్నారు, కుంతి మాద్రి. కుంతిదేవికి ముగ్గురు సంతానం, నేను, భీముడు, అర్జునుడు. మాద్రికి ఇద్దరు సంతానం, నకులుడు, సహదేవుడు. ఇప్పుడు మా అమ్మకి మా నాన్నగారు ఎలాగపోయారు, మా అమ్మ సంతానం కుంతిదేవి సంతానం ముగ్గురులో నేను బతికున్నాను ఇంకాను. మరి మా పెంతల్లి ఆవిడ కూడా తల్లి, ఆవిడ సంతానం సంగతి నేను చూడక్కర్లేదా? మా తల్లికి ఒకరిని బతికున్నప్పుడు మా పెంతల్లి ఒకరిని బతికించడం చూసి బతికున్నటువంటి కొడుకు ఉండి తీరవలసింది అని చెప్పి నకులు సహదేవుల్లో పెద్దవాడిని ఎన్నుకున్నాను. ఆశ్చర్యపోయాడు యక్షుడు. యక్షుడు రూపంలో వచ్చిన యమధర్మరాజు అతను అంటాడు, ఈ సమాధానాన్ని మొత్తం నలుగురిని కూడా బతికిస్తున్నానయ్యా. అతను చెప్పినటువంటి సమాధానం మూలమైనటువంటి కీలకం ఏంటంటే ధర్మో రక్షతి రక్షిత. ఇక్కడ ధర్మో రక్షతి రక్షిత అంటే ధర్మాన్ని రక్షిస్తే అది మనం రక్షిస్తుందంటే ధర్మాన్ని ఆచరించడం వల్ల మనకు పుణ్యం వస్తుంది. ఆ పుణ్యఫలం మనకి ఎప్పుడు నిత్యం కాపలాక వస్తూ ఉంటుంది. అది అప్పటికప్పుడే మనం సచినార్థం చేసాం, ఒక ధర్మకార్యాన్ని చేసాం, అది వెంటనే మనకి సచినార్థం పూర్తయిన క్షణంలో మనకి ఫలితం ఇచ్చేది. అది ఏ రూపం అక్కడ ఆ కార్యక్రమం పూర్తయిపోయింది, ఆ తంతు పూర్తయిపోయింది, కానీ మన ఫలితం ఎప్పుడో వస్తుంది, కాలాంతరంలో వస్తుంది. మరి ఈ రూపం ఇన్నాళ్ళు కూడా ఎక్కడ ఉంటుంది, మన అకౌంట్లో పడిందంటే అకౌంట్ అంటే ఏమిటక్కడ అంటే మనం చేసిన ధర్మం పుణ్యం కింద కన్వర్ట్ అయింది. ఆ పుణ్యం మాత్రం అది కనిపించకుండా అదృశ్యమానంగా అది నిత్యం మన వెంటబడే ఉంటుంది. అది మనని రక్షించేటటువంటిది. అధర్మం చేస్తే ఆ పాపం కూడా మనని, పుణ్యం ఎలా అయితే ఆశ్రయించుకుంటుందో పాపం కూడా కంప్లీట్గా ఆశ్రయించుకునే ఉంటుంది. అవకాశం వచ్చిందో దెబ్బ కొడుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో దాన్ని మనకి ఏది చేయాలి ఏది చేయకూడదు అని చెప్పడం కోసమే మనకి ధర్మాధర్మాలను నిర్ణయించడం జరిగింది. ఈ సందర్భంలో ఇంకొక మాట యక్షుడు ఇంకో ప్రశ్న అడిగాడు. ఇది యాక్చువల్లీ మనకి అరణ్య పర్వంలో 313 అధ్యాయంలో ఈ పై శ్లోకం 217 218 శ్లోకాల్లో మనకి ఈ రెండు శ్లోకాలు కనిపిస్తుంటాయి, వచనాలు కనిపిస్తుంటాయి. అయితే 97 98 శ్లోకాలను ఇంకో ప్రశ్న అడిగాడు, అసలు పండితులు అంటే ఎవరన్నంటారయ్యా, ఏ శాస్త్రం చదువుకున్న వాడు పండితులు అని అనొచ్చా, లేదా కొన్నిటిని మాత్రమే చదివినటువంటి పండితులు అన్నారా, తర్వాత నాస్తికుడిని అని ఎవరంటారు అని ఇంకా కొన్ని ప్రశ్నలు అతను వేస్తాడు. దానికి అతను చెప్పినట్టు ధర్మరాజు చెప్పిన సమాధానం అంటే కదా యక్షుడు అడిగిన ప్రశ్న, కః పండిత పుమాన్ జ్ఞేయ, పండితులు అనేటటువంటి ఏ మనిషిని పండితులని తెలుసుకోవాలయ్యా నేను. యో నాస్తిక కష్ట ఉచితే, ఎవరు నాస్తికుడు అంటే నేను ఏమని చెప్పుకోవాలి, వాడిని నాస్తికుడిని ఏమంటారు జనం, అంటే వాడిని ఏ రకంగా తీసుకోవాలి నేను. ఈయనంటాడు, ధర్మజ్ఞ పండితో జ్ఞేయ, ధర్మం తెలిస్తే సార్ వాడు పండితుడు. ఎన్ని పుస్తకాలు వాడు చదివాడని కాదు, ఎన్ని క్వాలిఫికేషన్ సంపాదించాడు, వాడు ధర్మం అధర్మం తెలిసినా తెలియదా, తెలిసిన దాని ప్రకారం ప్రవర్తిస్తాడా ప్రవర్తించడా, వాడు పండితుడు అంటే తప్ప గ్రంథాలు చదివినటువంటి లేదా క్వాలిఫికేషన్ పెంచుకున్నటువంటి దాన్ని బట్టి మనం పాండిత్యాన్ని నిర్ణయించకూడదయ్యా, ధర్మాన్ని బట్టి నిర్ణయించాలంటాడు. మరి నాస్తికుడి సంగతి ఏమిటి, నాస్తికుడు ఎటువంటి వాడు, నాస్తికో మూర్ఖ ఉచ్యతే, నాస్తికుడు పరమ మూర్ఖుడు వాడు. అక్కడ నాస్తికుడు అంటే అర్థం దేవుడు ఉన్నాడా లేదా అని కాదు, వేద ప్రాణిని చెప్పుకున్నా ఇంతకుముందు కట్ చేయండి, అక్కడ రిపీట్ చేస్తున్నాను. నాస్తికుడు అంటే నాస్తికో వేద నిందక, వేద ప్రామాణ్యాన్ని అంగీకరించినటువంటి వాడు నాస్తికుడు. అంటే జ్ఞానాన్ని అంగీకరించినటువంటి వాడు నాస్తికుడు. అంటే నాకు ఇంటి తెలివితేటలు అక్కర్లేదు, మూర్ఖంగానే ప్రవర్తి వాడు ఆ ప్రవర్తనలోనే ఉంది మూర్ఖత్వం,
అంచేతవాడి నాస్తికుడు అంటే జ్ఞానాన్ని అక్కర్లేకుండా జీవిస్తారు అనేటటువంటి వాడు వాడు మూర్ఖుడు కాక ఇంకేమవుతాడు వాడు అని ఈ రకంగా మనకి అందించినటువంటి మహత్తరమైన సందేశం ఉన్నటువంటి భాగం ధర్మాన్ని గురించి అందించినటువంటిది ధర్మరాజు యొక్క అభిప్రాయాలు ఉన్నటువంటిది మన యక్ష ప్రశ్నలో చిన్న రెండు వాక్యాలు మనం చూసాం. ఇంకా చాలా ఉంది ధర్మరాజు మొత్తం జీవితం అంతా కూడా ధర్మం కోసమే అన్ని శ్రమ అంత శ్రమపడ్డాడు తన. అయితే మిగతావి మిగతా మహానుభావులు వాళ్ళ వాళ్ళ రంగాల్లో వాళ్ళు ఉత్కృష్టమైనటువంటి కృషి చేశారు కానీ వాళ్ళలో కొన్ని లోపాలు కూడా ఉన్నాయి. వాళ్ళ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి అవి తర్వాత చూద్దాం.